ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జిన్హుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము వార ఫలితాల్లో ఆగస్టు 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే చంద్రుడు 6వ తేదీ మీనరాశిలో ఉంటున్నాడు, 12వ తేదీ వచ్చేసరికి మీనము మేషము వృషభము మిథున రాశుల్లోకి సంచరిస్తున్నాడు, అంటే ఈ 4 రాశుల్లో చంద్రుడు సంచరిస్తాడు। అదేవిధంగా మేషంలో గురువు రాహువు, కర్కాటకంలో రవి, సింహరాశిలో కుజుడు శుక్రుడు బుధుడు, తులారాశిలో కేతువు, అదేవిధంగా మనకి కుంభరాశిలో వక్రించినటువంటి శని యొక్క సంచారం జరుగుతుంది। ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి విషయాలు లక్కుగా రానున్నాయి, ఏ విషయాల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహార మార్గాలు దేవతార్చన ఏమిటి, వారం ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం। తులాలగ్నము తులారాశి, తులాలగ్న రాశి వారికి ఈ వారం ప్రత్యేకంగా మీకు పాజిటివ్గా ఉండేటువంటి ఫలితం ఏమిటి అంటే చంద్రుడు ఉన్న స్థితిని మిగతా గ్రహాలు ఉన్న స్థితిని ఈ వారం ఎక్కువగా వేటి మీద బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, రుణాల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా సక్సెస్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు। అయితే ఫ్రెండ్స్, షేర్ మార్కెట్, క్రియేటివ్ రిలేటెడ్ వాటిల్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లోని వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వెళ్ళండి, ఇది గుర్తుపెట్టుకోండి। ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే రాశిలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో కాస్త విరక్తి వైరాగ్యము కొంత డిప్రెస్ అవ్వడం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది, బట్ మీరు ఎంత గణపతి ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బ్రహ్మాండంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు। అదేవిధంగా మీకు 3వ స్థానాధిపతి ఎప్పుడైతే 7వ స్థానంలో ఉన్నాడో కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది, కాకపోతే ఏదైనా ఓల్డ్ వెహికల్స్ అవి కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, హోమ్ లోన్స్ లేనట్లయితే వెహికల్ లోన్స్ లాంటివి వచ్చేటువంటి ఆస్కారం అధికంగా ఉంది మీకు ఈ వారము। అలాగే ఇక్కడ లాంగ్ టర్మ్ లోన్స్ సంబంధించినటువంటివి అంటే ఇప్పుడు చూడండి చాలా రోజులు చాలా లాంగ్ టర్మ్ పెట్టుకున్నాను లోన్ అంటూ ఉంటారు, అటువంటివి ఎక్కువగా ఈ వారం మీకు ఎక్కువ చేసేటువంటి యోగం చూపిస్తుంది। అయితే ఇక్కడ దశమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో చంద్రుడు మీనం నుంచి మిథునం వరకు సంచరిస్తే దశమంలో రవి ఉన్నాడు మీకు, సో ఎప్పుడైతే ఈ దశమంలో రవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే దశమంలో రవి ఉంటూ లాభంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ప్రమోషన్స్ రావడానికి ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించిన మాట్లాడడానికి అనుకూలమైన స్థితిగా చెప్పుకోవచ్చు। ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనే ముందు ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటిది చతుర్థ స్థానంలోకి ఎప్పుడైతే శని వక్రించి వస్తున్నాడో తులవారికి అర్ధాష్టమ శని అయిపోయింది కదా అనుకున్నది కాస్త మళ్ళా ఇది వెనక్కి తిరిగి వక్రగతిలో కుంభంలో ఉన్న శని వక్రిస్తున్నందుకు కొంచెం కన్స్ట్రక్షను లేకపోతే వాహన సంబంధించిన విషయాల్లోని, విద్యా సంబంధించిన విషయాల్లోని, మానసిక సంబంధించిన విషయాల్లోని, అయితే నేను చెప్పినటువంటి కింద 3 విషయాలు లేట్ అవుతుంటే మనసు సంబంధించిన విషయాల్లో ఏదో తెలియచిన ఇప్పుడు చేసేది ఏముందిలే ఎలా అయితే అలా అయింది కొంచెం ఈ ధోరణి ఎక్కువవుతూ ఉంటుంది। ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, గణపతి యొక్క ఆరాధన చేయండి, విరక్తి వైరాగ్యం ఇలాంటివన్నీ పోయి నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో మీరు అన్నింటినీ కూడా సాధించగలుగుతారు। ఇప్పటి వరకు మనము ఈ గోచార ఫలితాలు చెప్పుకున్నాం, అంటే ఈ రాశి వారికి ఈ వారం ఇలా జాగ్రత్తగా ఉండండి, అదేవిధంగా మనం మాస ఫలితాలని, పక్ష ఫలితాలని, సంవత్సర ఫలితాలని చెప్పుకుంటూ ఉంటాం। అయితే దీనికంటే కూడా ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ చార్ట్, అంటే మీరు ఎప్పుడైతే జన్మించారో ఫలానా తేదీ ఫలానా నెల ఉంటుంది, కొంతమందికి ఫలానా రోజు అంటే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక డేట్ ఉంటుంది,
ఆ డేట్ ఆ మంత్ ఆ ఇయర్ ఆ నెల ఆ సంవత్సరాన్ని తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, మీరు జన్మించిన రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటి, మీరు జన్మించినప్పుడు 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి ఇది అంటే, చూడండి ప్రతి ఒక్కరూ ఒక యూనిక్ పర్సన్స్, అంటే ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది, ఎవరికి వారు డిఫరెంట్. ఒక మనిషి ఉన్నట్టుగా ఇంకో వ్యక్తి ఈ భూమి మీద ఉండడు. ట్విన్స్ పుట్టినప్పటికి ఒకేలా చూడడానికి వాళ్ళలో డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరి యొక్క జాతకంలో ఉన్న బలాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళ పర్సనల్ చార్ట్, అంటే మీ పర్సనల్ చార్ట్లో మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకే రాశిలో జన్మించవచ్చు, ఒకే లగ్నంలో జన్మించవచ్చు, బట్ ఎవరి కర్మలు వాళ్ళవి, అంటే పూర్వజన్మలో వీళ్ళు చేసుకున్న అద్భుతమైన కర్మల వల్ల కొన్ని మంచి యోగాలు ఉంటాయి, కొన్ని తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని కర్మల వల్ల కొన్ని మనం వాటిని అనుభవిస్తూ ఉంటాం, ఆటంకాల రూపంలో కావచ్చు, ఫెయిల్యూర్స్ రూపంలో కావచ్చు, ఇబ్బంది రూపంలో కావచ్చు. ఈ రకంగా మీరు ఎప్పుడైతే మీ పర్సనల్ చార్ట్లో లగ్నం ఎక్కడుంది ఆ లగ్నాన్ని బట్టి మీరేమిటి అనేది తెలుస్తుంది. ధనస్థానాన్ని బట్టి చూడండి, చాలామంది రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నారండి కానీ నాకు ఫైనాన్షియల్ గ్రోత్ లేదంటూ ఉంటారు. మీ సెకండ్ లార్డ్ డిసైడ్ చేస్తాడు మీరు ఏ రంగంలో వెళ్తే ధనయోగం ఉంది, మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే ధనయోగం ఉంది అనేటువంటిది, ఏ గ్రహ ఆరాధన చేసుకుంటే. అదేవిధంగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే మీ ప్రయత్నాలు కావచ్చు, మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుందని కావచ్చు. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఎవ్రీ అంటే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే చాలామందికి అంటే ఇందులో కొంతమంది ఏమో ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే మంచిది, సౌత్ అండ్ వెస్ట్ కాదనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అలా కాదు, శాస్త్రంలో అన్ని దిశలు మంచివని చెప్పబడింది, మనకే దిశ పనికొస్తుంది అనేటువంటిది కూడా తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. అదేవిధంగా సంతాన అభివృద్ధి కానివ్వండి, వివాహం అయ్యే సమయం కానివ్వండి. చాలామంది ఏంటంటే ఒక ఏజ్ వచ్చేసిందని చేసుకుంటారు, కానీ పర్ఫెక్ట్ టైం ఎప్పుడు, జాతకంలో యోగం సరిగ్గా లేకపోవడం ఎంత పర్టికులర్గా చూసుకుంటామో, యోగం ఉందా లేదా అనేటువంటిది. టైమ్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, ఒక వివాహం చేసుకునేటప్పుడు ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, ఒక బిజినెస్ చేసేటప్పుడు కూడా, నాటం కేవలం వివాహం మాత్రమే చేసుకునేటప్పుడు కాకుండా ఒక వ్యాపారం చేస్తున్నాము కరెక్ట్ టైమా కాదా, ఉద్యోగానికి ఏం దానికి పెద్ద అవసరం ఉండదు, ఎందుకంటే ఉద్యోగం అనేటువంటిది మన నిత్య జీవితంలో వన్ పార్ట్గా అవుతుంది. కానీ పర్టికులర్గా వ్యాపారాలు చేసేటప్పుడు, లేకపోతే ఒక ప్లానింగ్ చేసేటప్పుడు, ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా విదేశాలకు వెళ్తే మంచిదా, ఇక్కడ చేసుకుంటే మంచిదా, ఏదైనా బిజినెస్ కానీ జాబ్ కానీ, ఇవన్నీ ముఖ్యంగా మన జన్మ జాతకంలో ముఖ్యంగా ఉంటాయి. అయితే ఇక్కడ మీకు సందేహం కలుగుతుంది, మరి ఇవన్నీ మన జాతకాల్లో ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అని. చూడండి, ప్రతి వ్యక్తి కూడా ఫెయిల్యూర్ అవ్వాలని ఏది ప్లాన్ చేయడు, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలనే మొదలు పెడతారు. కానీ ఏమవుతుందంటే అతను ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంటున్నా, బయట ఉన్న మార్కెట్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, బయట ఉన్న మార్కెట్ దానికి సపోర్టివ్గా అవ్వదు. కొన్ని కొన్నిసార్లు వాతావరణంలో కానీ మార్కెట్ వల్ల కానీ, ఒక వ్యక్తి ఒక హోటల్ పెట్టాడు, ఒక 200 మంది వచ్చి తింటారనుకుంటాడు, కానీ ఏమవుతుంది ఒక్కోసారి వాతావరణం బాగా వర్షం పడితే అది 200 మంది కాస్త 100 మంది తగ్గిపోవచ్చు, 100 మంది మీల్స్ మిగిలిపోవచ్చు. కానీ అదే వ్యక్తి కనుక ముందుగా రేపు వర్షం పడే సూచనలు చెప్తున్నారు, సో మనం కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉందని మనకు అర్థమవుతుంది, సో ఇంకో రూట్లో వెళ్ళాలి, ముందుగా కనుక మనం ఏదైతే తెలుసుకుంటామో మన ప్లానింగ్కి మనం ముందుగా తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది అంటే అది సపోర్ట్ చేస్తుంది. మన ప్లానింగ్ ఫెయిల్యూర్ అవ్వకుండా, మన ఎఫర్ట్ ఫెయిల్యూర్ అవ్వకుండా మనం తీసుకునేటువంటి ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్, అంటే ముందు ఏం జరగబోతుందనే అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ ఏదవుతుందో అది మన ప్లానింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఈ ముందు ఏమి జరగబోతుంది, ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఏ గ్రహం వల్ల ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయి, మీరు ఇల్లు కొనుక్కుంటే మంచి పరిస్థితులు ఉన్నాయా లేవా, లేకపోతే మీరు వివాహం చేసుకోవడానికి అనుకూలమైన గ్రహస్థితి ఇప్పుడు గోచారం ఉందా లేదా, లేకపోతే మీరు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన మ్యాటర్స్లో ఒక స్టెప్ తీసుకోవడానికి మంచి పరిస్థితులు ఉన్నాయా లేవా అని చెప్పేదే గోచారం. మీ పర్సనల్ జాతకం, యోగాలు ఈజ్ డిఫరెంట్, గోచారం ఈజ్ డిఫరెంట్. ఈ గోచార ఫలితాలని, మీ యొక్క జన్మజాతక ఫలితాలని రెండింటినీ కూడా చూసుకుంటూ మీరు పూర్తి విజయాన్ని పొందాలని, ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.